మనం మెంతులతో సాంబార్ తయారు చేస్తాము. మెంతుల సాంబార్ తయారీకి కావలసినవి పచ్చి కొబ్బెర, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, ఒక టమోటా, జార్లో అన్నింటినీ వేస్తూ ఉన్నాను. వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాత్రలో తర్వాత పెడతాము. ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆవాలు ఒక స్పూన్ అంత, మెంతులు, కరివేపాకు, ఏది మన మసాలా పేస్ట్ చేసినామో దాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. మిక్సీ జార్ని కడిగి ఆ నీళ్ళు కూడా ఇందులోనే కలుపుతూ ఉన్నాను. 5 నిమిషాల కోసం ఉడికించాలి. ఇది అన్నానికి చపాతీకి చాలా బాగా ఉంటుంది. అంటే కందిబేలతో ఎప్పుడు చేసే దానికి బదులుగా ఇలా కూడా సాంబార్ చేసుకోవచ్చు మెంతులతో. ఇప్పుడు ఉడికిపోయింది చూడండి. దీని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. మెంతులతో సాంబార్ రెడీ.